2019 మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 50 నెలల కాలంలోనే అంటే ఈ 4 ఏళ్ల కాలంలోనే అక్షరాల ఒక్క ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే అక్షరాల 52,50,000 మంది రైతులకు మంచి జరిగిస్తూ దాదాపుగా 31,000 కోట్ల రూపాయలను నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయగలిగాము అని కూడా సవినయంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎందుకు ఇది అంత అవసరము, ఎందుకు ఇది అంత మంచి చేస్తూ ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అని అంటే, ఈరోజు ఒకసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒకసారి గమనిస్తే, రాష్ట్రంలో ఈరోజు 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతులు ఎంతమంది అని చెప్పి చూస్తే, 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో అని చూస్తే, దాదాపు 60% మంది రైతులు 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారు. 1 హెక్టార్ దాకా దీన్ని తీసుకొని పోతే అప్పుడు ఈ 60% కాస్త ఈ 70 శాతం పైచిలుకు దాకా కూడా పోతుంది. 1 హెక్టార్ దాకా ఉన్న పరిస్థితి చూస్తే అంటే 58 నుంచి 70% దాకా పోతుంది. అంటే ఈ 13,500 రూపాయలు ఏదైతే పెట్టుబడి సహాయంగా మనం ఏదైతే ఇస్తా ఉన్నామో, ఈ పెట్టుబడి సహాయంగా ఇచ్చే ఈ సొమ్ము ఈ 60% మంది రైతులు ఎవరికైతే 1/2 హెక్టార్ లోపు ఉన్న ఈ రైతులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 80% పెట్టుబడి సహాయము ఈ 13,500 రూపాయలతో వాళ్లకు అందుతుంది అని, దీనివల్ల వాళ్ళు ఎటువంటి బయట అప్పులు చేసుకోవాల్సిన అవసరం వాళ్లకు రాదు, వాళ్ళ చేతిలో కరెక్ట్గా సమయానికి మేలో 7,500 ఇస్తూ ఉన్నాం, మన పంట కోసే సమయానికి అక్టోబర్లో మరో 4,000 ఇస్తూ ఉన్నాం, మన సంక్రాంతికి మరో 2,000 ఇస్తూ ఉన్నాం. దీంతో కరెక్ట్గా పంట వేసే టయానికి ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బులు కావాలి, పంట వేసేటప్పుడు పంట కోసేటప్పుడు కరెక్ట్గా టయానికి వాళ్ళ చేతుల్లో వాళ్ళకి డబ్బులు పడే కొద్దీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయంలో నష్టపోకుండా వ్యవసాయం చేయగలిగిన ఒక గొప్ప పరిస్థితి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈరోజు రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా అమలవుతా ఉన్న ఈ మంచి కార్యక్రమం ద్వారా, ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఒకే ఒక కార్యక్రమం ద్వారా ఈ 13,500 రూపాయలు అన్నది ఈ 1 హెక్టార్ లోపు దాకా ఉన్న ఈ దాదాపుగా ఈ 70% మంది రైతులకు ఎంతో మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల ఈరోజు అదే మాదిరిగానే ఇన్పుట్ సబ్సిడీలకు సంబంధించి కూడా ఈరోజు ఇదే రకమైన మంచి జరుగుతూ ఉంది. మొన్న వర్షాలు కురిశాయి, మొన్న ఈ వర్షాల వల్ల గోదావరి దగ్గర నుంచి భారీ వరదలు కూడా మనం అందరం కూడా మన కళ్ళతోనే మనం చూసాం. వచ్చిన పరిస్థితుల్లో ఈ సీజన్ ముగిసేలోగానే దాదాపుగా 4,879 హెక్టార్లలో రకరకాల పంటలు ఈ ఆగస్టు లోపు అంటే ఈ జూన్ నుంచి ఈ ఆగస్టు లోపు రకరకాల పంటలు నష్టపోయిన దాదాపుగా 11,373 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఈరోజు వెంటనే ఆ సీజన్ ముగియక మునిపే 11 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో కరెక్ట్గా సమయానికే పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రకంగా రైతు నష్టపోకుండా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగానే రైతులకు తోడుగా ఉండే ఈ ఒక గొప్ప కార్యక్రమం వల్ల గత ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ 50 నెలల కాలంలోనే అక్షరాల 1,977 కోట్ల రూపాయలు ఈ మాదిరిగా ఇన్పుట్ సబ్సిడీగా సరైన సమయంలో రైతు నష్టపోకుండా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం, నష్టంలో కూడా రైతన్నకు తోడుగా ప్రభుత్వం ఉంది అని భావన కల్పించే కార్యక్రమం ద్వారా మంచి చేయగలిగాము,
ఈ 4 సంవత్సరాల కాలంలో అని కూడా సవినయంగా కూడా తెలియజేస్తా ఉన్నా.